ఏటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కళాజాత నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో జాతను ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు రైతులు కార్మిక శ్రామిక వర్గాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కోట్లాది మంది కార్మికులను ఉపాధి లేక రోడ్డున పడేసే పరిస్థితి కల్పిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లును తెచ్చి ఇప్పటికే రైతుల పొట్ట కొట్టిందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ క్రైస్తవ ముస్లింల మధ్య వివాదాలకు కారణమవుతున్న మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ రంగంలో కార్పొరేట్స్ రిలయన్స్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా ఈ రంగంలోకి రాబోతున్నారు. ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసంఘటిత రంగ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రిలయన్స్ కి గంటకి 30 కోట్ల లెక్కల ఆదాయం పెంచుతుంది ఈ మోడీ ప్రభుత్వం. రోజుకి 760 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. మరి ఇంకో వైపున వ్యవసాయంలో ఉన్న రైతు కూలీలు గాని దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. వీళ్ళ మధ్య హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఐక్యతను చెడగొట్టి దేశంలో మతోన్మాదాన్ని పెంచడానికి విధానాలు తీసుకొస్తుంది. కార్మిక వర్గం ఆ ఉచ్చును పడకూడదు. ఎందుకంటే హిందువైనా ముస్లిమైనా క్రైస్తవైనా సరే ఆకలి సమస్య, ఉపాధి, ఈ గిట్టుబాటు ధరలు అనేక సమస్యలతో సతమతమవుతున్న జనాన్ని పక్క మార్గం పట్టించడానికి ఈ మతోన్మాదం అనేది ముందుకు తీసుకొస్తా ఉంది. అందుకని మనం అందరం కూడా ఐక్యంగా ప్రజలందరూ కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడి సాయల విధంగా సాధించుకున్నామో ఈ రోజు మోడీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏదైతే నేను మడమ తెప్పనో మాట తప్పని అని చెప్పని అన్నాడు. ఇవాళ కరోనా వస్తే ఆదుకుంది లేదు, సంక్షేమ నవరత్నాల పేరుతో కొంత ఇది కల్పించినా ఉపాధి లేదు, షెడ్యూల్ పరిశ్రమలో 50 లక్షల మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక జీవో కలిగిస్తే లక్షల రూపాయలు వాళ్ళకి, కోట్ల రూపాయలు కార్మికులకి రేట్లు పెరుగుతాయి.